నందమూరి బాలకృష్ణకు ఉన్న క్రేజ్ మనందరికీ తెలిసిందే. అయితే ఎమ్మెల్యేగా నందమూరి బాలయ్యకు తన సొంత నియోజకవర్గం హిందూపురంలోనే భారీ షాక్ తగిలిందా? బాలయ్యపై ఏకంగా ఎమ్మెల్సీ ఇక్బాల్ ఏమన్నారు? ఒక్కసారి ఈ వీడియో చూద్దాం రండి. ప్రముఖ సినీ నటుడు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలో భారీ షాక్ తగిలింది. హిందూపురానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు తన అనుచరులతో కలిసి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. శనివారం హిందూపురం పట్టణంలోని 32వ వార్డు అహ్మద్ నగర్కు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు వెంకటేశ్వరరావు తన అనుచరులతో కలిసి వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ కండువాలు కప్పి మరీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్సీ ఇక్బాల్ మాట్లాడుతూ బాలయ్యకు ఓట్లు వేసిన ప్రజలు గుర్తున్నారా అని ప్రశ్నించారు. అంటే చంద్రబాబులాగే బాలకృష్ణ కూడా ప్రజలకు దూరం అవుతున్నట్టుగా, బాలయ్యకు కనీసం ఎవరెవరు ఎందుకు ఓట్లేశారు, మన సైడ్ ప్రజలు ఓట్లేసిన విషయం కూడా బాలయ్యకు మర్చిపోయారు అన్న దానిపై ఆయన అలా స్పందించారు. నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు ఓట్లు వేసిన ప్రజలకు కూడా ఎమ్మెల్యే బాలకృష్ణ అందుబాటులో లేకుండా పోయారని, చంద్రబాబు స్వయాన భావమరిదైన బాలకృష్ణ ఇక ప్రజలను అసలు పట్టించుకునే దాఖలాలో లేరని, ఆయన షెడ్యూల్ ఆయన బిజీ ఆయనకుంది, ఎందుకో ఓట్లు వేసేటప్పుడు అడగడం, ఎందుకు ఇట్లా వాళ్ళ ఓట్లను మోసం చేయడం అండి ఎమ్మెల్సీ ఇక్బాల్ మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఆకర్షితులైన టీడీపీ ఇతర పార్టీ నాయకులు ఏకంగా ఇప్పుడు అధికార పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి జై కొడుతూ పార్టీలో చేరుతున్నారు. క్రమక్రమంగా ఈ సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. మొదట్లో చేస్తాడులే చూస్తాడులే అనుకున్న వీళ్ళంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశాక సరిగ్గా 2.5 సంవత్సరాలు దగ్గరికి వస్తున్న సమయంలో ఇక లాభం లేదు టీడీపీ వైపు ఉండడం మంచిది కాదు. రేపొద్దున మరోసారి జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైన విక్టరీతో మరోసారి గెలిచే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆయన దగ్గర ఉంటేనే కాస్తో కూసో బయటపడే ఛాన్స్ ఉంటుందని వాళ్ళంతా ఇక చంద్రబాబు గారికి బాలకృష్ణ గారికి గుడ్ బై చెప్పేశారు. సొంత నియోజకవర్గంలో ఇలా గుండె పలిగే న్యూస్ విన్న బాలకృష్ణ షాక్ అయ్యారట. ఏదో మన వాళ్ళేలే చెప్తే వింటారులే అనుకున్నాను, కానీ ఇంత మోసం చేస్తారా అనుకుంటున్నారట. బాబోయ్, మీరు మీ పార్టీ నేతలు చేసే మోసాల కన్నా కార్యకర్తలు కింది స్థాయి వ్యక్తులు చేసింది మోసమంటారా? వాళ్ళకు అందుబాటులో ఉన్నంతసేపు ఉంటారు, ఆ ఏది కావాలో అది చెప్పి మాటల్లో పెట్టి గ్యారంటీ చేస్తారు. తీరా మీ పని అయిపోయాక కార్యకర్తలను కాదు కదా, మంచి మంచి వాళ్ళనే పక్కన పెట్టే నైపుణ్యం కల వ్యక్తులు మీరు, మీరా మాట్లాడేది అంటున్నారు ఇప్పుడంతా కూడా. టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన వారిలో లక్ష్మణ్ రావు, గంగమ్మ, వల్లి, అబ్దుల్ బాషిక్, గౌతమ్, జగదీష్ తదితరులు ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ బాబులు తదితరులు కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే రానున్న రోజుల్లో చంద్రబాబుకు క్యాడర్ క్యాడర్ నియోజకవర్గం మొత్తం కూడా మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చంద్రబాబు ఏదైనా క్రమశిక్షణగా చేయకపోవడం, బాబుగారు స్పందించిన ధోరణి, ఆయన ముందుకెళ్తున్న తీరు నమ్మకం లేకపోవడమే ప్రజలకు అధికార పార్టీకి జై కొట్టేదానికి ఆస్కారం కల్పిస్తున్నారు. ఇక ఈ మధ్య జరిగిన రమ్య ఇన్సిడెంట్తో లోకేష్ రెచ్చిపోయాడు. ఏకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళాడు, తప్పులేదు. కానీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడమే కాస్త డిఫరెంట్ యాంగిల్లో చూడాల్సిన అవసరం ఉంది. పోలీసులు అలా అరెస్ట్ చేయకుండా ఉండుంటే బాగుండేది. ఏది చేసినా అది ప్రభుత్వంపైకే వెళ్తుంది కాబట్టి వెళ్తే వెళ్ళనివ్వండి, ఏం చేస్తాడు మా అంటే పరామర్శించి 4 మాటలు స్పీచ్లు దంచేసి వచ్చేస్తాడు. దీనికి హంగామా సృష్టించి అరెస్టులు చేయడం చాలా తప్పు.